పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం ఈనాడు మనం ధ్యానించబోయే అంశం మరియా స్తుతింపబడ యోగ్యమైన కన్యక ఈనాటి బిరుదుకి సంబంధించిన చిత్రపటాన్ని మనం గమనించినప్పుడు మరియ తన రెండు చేతులను హృదయంపై ఉంచుకుంటున్నట్లు కనబడుతుంది మరి ఇదే సమయంలో దేవదూతలు వారి వారి యొక్క వాయిద్యాలతో మరియమ్మ గారి యొక్క జెండాను వారి చెంత ఉంచుకొని వారు మరియు యొక్క ఘనతను పొగుడుతున్నట్లుగా వారి యొక్క పేరు ప్రఖ్యాతను గాంచినటువంటి వ్యక్తిగా వారిని పొగు పొగడుతున్నట్లు మనకు అర్థమవుతుంది ఇక ఈ చిత్రపటం యొక్క క్రింది భాగంలో ఒక గురువు మరియు యొక్క పవిత్రతను గురించి బోధిస్తున్నట్లుగా కనబడుతుంది మరి రెండవ వ్యక్తి గుడి బయట ఒక స్త్రీ బాహాటంగా ఈ విధంగా చెబుతుంది ఏ సన్నివేశంలో అంటే ఒక జనసమూహంలో నుండి శ్రీ నిన్ను మోసిన గర్భమును నీకు పాలించిన స్తన్యములను ధన్యమైనవి అనే సన్నివేశమును గురించి బోధిస్తున్నట్లు కనబడుతుంది ఇప్పుడు రినౌంట్ అనగా సుప్రసిద్ధమైనటువంటి అంశమును మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పదము దాదాపుగా బైబిల్ గ్రంథంలో పదిహేను సార్లు కంటే ఎక్కువగానే వాడబడి ఉంది మరి ఇన్నిసార్లు వాడబడినప్పటికీ మరియమ్మ గారికి ఈ యొక్క వాక్యానికి ఎటువంటి సంబంధం లేదు బహుశా ఒక ఉదాహరణను చూసినట్లయితే రూతు గ్రంథం నాలుగు పదహారో వచనంలో బోవాసును గురించి అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు నీవు బెత్లహేమున సుప్రసిద్ధుడువుగా వెలుగందుదువుగాక వర్ధిల్లుదువుగాక అని దీవిస్తున్నారు మరి ఇంకా పలుసార్లు పలు వాక్యాలలో ఈ యొక్క సుప్రసిద్ధతను గురించి చూస్తున్నాం అయితే మరియమ్మగారు ఏ విధంగా సుప్రసిద్ధమైనదో తెలుసుకుందాం నూతన నిబంధనలలో అపోస్తుల కార్యములు ఐదు ఐదవ వచనంలో గమాలియా అని పేరుగాంచిన ధర్మశాస్త్ర బోధకుడు సుప్రసిద్ధంగా కొనియాడబడుతున్నాడు ఎందుకంటే ధర్మశాస్త్రమును క్షుణ్ణంగా ఆయన తెలుసుకొని యూదులకు కూడా తెలియజేస్తున్నాడు మరి ఆ యూదుల్లో ఒకరు పునీత పౌలు గారు అయితే అదే ధర్మశాస్త్రమునే మనకు క్రీస్తు అందజేస్తున్నాడు మరి ఆ ధర్మశాస్త్రమునే ప్రతిదీ కూడా పొల్లు పోకుండా నేర్చు నేర నెరవేర్చ నేను వచ్చి ఉన్నాను అని ప్రభువే స్వయాన మొత్త శుభవార్త ఐదు పదిహేడులో వాక్య రూపంలో మనకు తెలియజేస్తున్నాడు కావున ధర్మశాస్త్రమునే పరిపూర్ణంగా మనకు ఇచ్చి ఒక ఆదర్శంగా నిలిచి దానిని పరిపూర్ణత స్థాయికి తీసుకొని పోయిన ప్రభువుకి జన్మనిచ్చినటువంటి మరియ నిజముగా సుప్రసిద్ధురాలు అని మనకు తేట తెల్లమవుతుంది మరియ యొక్క ఘనతను పవిత్ర భూమిని దర్శించినప్పుడు మనం గమనించవచ్చు అని కొంతమంది వ్యక్తుల ద్వారా తెలుసుకోవచ్చు బాలయేసు పుట్టిన దేవాలయంలో దాని యొక్క ముఖద్వారము చాలా చిన్నదిగా ఉంటూ ఉంది అని ఒక వ్యక్తి నిటారుగా నిలబడి లోపలికి వెళ్ళటానికి కూడా వీలు లేకుండా ఉంటుందట ఒకవేళ ఆ దేవాలయంలోనికి వెళ్ళాలి అంటే తప్పకుండా మనము మోకాలు వంచి లోనికి వెళ్ళే విధంగా ఉంటుంది అని చెబుతున్నారు ఎందుకు ఈ విధంగా ఉంది అంటే లోపల ఉన్నటువంటిది లోకరక్షకుడు కావున ఆ రోజుల్లో రాజులు రానులు ఎక్కడికి వెళ్ళినా వారి యొక్క గుర్రాలను ఏనుగులను దిగేటువంటి వారు కాదు మరి ఈ యొక్క లోకరక్షకుడు పుట్టిన దేవాలయంలోనికి ప్రవేశించటానికి ఎవరైనా కూడా మోకాలి వంచి వెళ్ళవలసినదే అనే విధంగా ఆ యొక్క ముఖద్వారం అమర్చబడి ఉంది మరి నజరేతూరిలో దేవమాత మరియకు మంగళవార్త చెప్పిన స్థలంలో ఒక గొప్ప దేవాలయం నిర్మించబడింది అని మనందరికీ విదితమే మరి ఆ దేవాలయం యొక్క ముఖద్వారము ఎంతో సుందరముగా పెద్దదిగా కనపడుతున్నట్లుగా మనం సోషల్ మీడియాలో చూడవచ్చు మరి బాలయేసు దేవాలయ ముఖద్వారం మరియకు మంగళవార్త చెప్పిన ఆ దేవాలయ ముఖద్వారము రెండింటినీ పోల్చి చూస్తే ఇవి రెండు కూడా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి దివి నుండి దిగివచ్చిన దేవదూతనే మరియమ్మగారిని తన యొక్క మాటలతో గౌరవించింది అందుకని ఆ గౌరవానికి సూచకముగా ఆ దేవాలయం యొక్క ముఖద్వారము దాని యొక్క ప్రత్యేకము ప్రత్యేకత అంగరంగ సుందరముగా దానిని నిర్మించబడటం మనం గమనించవచ్చు దీనిని బట్టి మరియ యొక్క ఘనతను చారిత్రాత్మకంగా తెలియజేయడం అయింది అంతేకాదు మూడు వందల పదమూడవ సంవత్సరంలో మిలాన్ ఆఫ్ ఎడిక్ట్ అన్నది వచ్చిన తర్వాత అనగా క్రైస్తవులకు మత స్వాతంత్రం వచ్చిన తర్వాత దేవాలయాలను నిర్మించటం మొదలు పెట్టడం జరిగింది మరి అత్యంత సుప్రసిద్ధమైన వైభవోపేతమైనటువంటి దేవాలయాలను మనం గమనించినట్లయితే మరియమాత పేరిట ఎక్కువగా వెలిసినట్లు మనకు అర్థమవుతుంది వీటన్నింటిని బట్టి మనం చూసినట్లయితే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆమె ఘనతను పొగిడితే ఆమె దేవుని యొక్క ఘనతను పొగుడుతుంది ఈ విధంగా మరియ తల్లి గొప్పదనాన్ని ఈ పై విషయాలలో మనం గమనించవచ్చు కావున మనము కూడా ఎంతో సుప్రసిద్ధముగా దేవుడు మరలను ఆశీర్వదించినప్పటికీ దేవుని ముందు మన యొక్క దీనత్వాన్ని ప్రదర్శిస్తూ దేవునికి తగిన విషయాలలో సుప్రసిద్ధమైనటువంటిగా మనం కూడా నడుచుకునే మనస్సును మనకు దయచేయాలని ప్రార్థించుకుందాం ఆమెను